కాలువ శ్రీనివాసులు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? కాలువ శ్రీనివాసులు గారు మనిషి రూపంలో ఉన్నప్పటికీ అతనిలో రాక్షస గుణాలు దాగి ఉన్నాయడానికి ఈ గ్రహంలో జరిగిన ఘటన ఉదాహరణ. తన ప్రత్యర్థులకు అంత సీన్ లేదని కాలువ అంటున్నారు. ఎవరైతే బాగుంటుంది రాయదుర్గం అంటే తెలివైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మా దరిదాపుల్లో ఎక్కడా వీళ్ళు మా ప్రత్యర్థులు ఉన్నారనేదే మా అభిప్రాయం. మంత్రి కాలువ గ్రూపులను పోషించారని టీడీపీ వాళ్ళే విమర్శిస్తున్నారు. మంత్రి గారి వైఖరితో గ్రూపులు కట్టి అది ఎట్లా మర్చిపోయి మళ్ళీ ఫ్యూచర్లో పనిచేస్తుంది అనేది ఒక క్వశ్చన్. రాయదుర్గంలో ఈసారి విజయం జనసేనదేనా? అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ రాయదుర్గం ఖచ్చితంగా గెలుచుకునే టికెట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ సాయంత్రం 6:30. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.